చంద్రబాబుకు షాక్, టీడీపీకి కీలక నేత గుడ్ బై. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి వరుస ఇతర దెబ్బలు తగులుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన ప్రకంపనలు టీడీపీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మేసాల గీత సైతం టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. 2009 జరిగిన ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన మేసాల గీత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆమె టీడీపీలో చేరారు. 2014 ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసిన మేసాల గీత రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజుతో ఆమెకు తీవ్ర విభేదాలు తలెత్తాయి. పార్టీ కార్యాలయం విషయంలో వర్గపోరు ఎక్కువైంది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలలో ఆమెకు టికెట్ దక్కకుండా అశోక్ గజపతిరాజు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మేసాల గీత స్థానాన్ని అశోక్ గజపతిరాజు కూతురు అదితికి కేటాయించారు. దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గీత టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నుండి కనీస స్పందన కూడా లభించలేదు. దీంతో బాగా నొచ్చుకున్నారు ఆమె. అయినప్పటికీ కూడా ఆమె టీడీపీలో కొనసాగారు. వచ్చే ఎన్నికలలో టికెట్ తనకే అని చంద్రబాబు, నారా లోకేష్ హామీ ఇవ్వడంతో ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేశారు. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో మేసాల గీత అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె టీడీపీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మేసాల గీత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ కారణం లేకుండానే తనకు 2019 టికెట్ ఇవ్వలేదని, అయినా తాను పార్టీలోనే కొనసాగానని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు టికెట్ తనకే అని మోసం చేసి మరొకరికి ఇచ్చారని, దీనిని నేను జీర్ణించుకోలేకపోతున్నానని మేసాల గీత తెలిపారు. ఇన్ని అవమానాల మధ్య తాను టీడీపీలో కొనసాగలేనని, కార్యకర్తలు అనుచరులు ప్రజల కోరిక మేరకు తాను ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె ప్రకటించారు. మేసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ ప్రభావం టీడీపీ మీద పడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి మేసాల గీత ఇండిపెండెంట్గా పోటీ చేసి ఏ పార్టీ ఓట్లను చీల్చుతారో చూడాలి.